నాగచైతన్య సమంత ఇద్దరు కూడా 2017లో అటు దగ్గుపాటి ఫ్యామిలీ ఇటు అక్కినేని ఫ్యామిలీ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి కాస్త పెడాకులుగా మారిపోయింది. 2021లో వాళ్ళు విడిపోయారు. ఇక ఆ తర్వాత నాగచైతన్య కానీ సమంత కానీ వాళ్ళ దారుల్లో వాడు విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ నాగచైతన్య ఏం చేశాడంటే శోభితతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. అంతకు మునుపు నుంచే వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏకంగా 2024 ఆగస్ట్ 8వ తేదీన అంటే మొన్నీ మధ్యనే రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరిగింది. 2022 నుంచే వాళ్ళు ప్రేమలో ఉన్నారన్న విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో ఆస్తి గురించి కూడా చాలా రకాల రూమర్లు వచ్చేస్తున్నాయి. అయితే సమంతకు ఆస్తి ఇవ్వాలని అనుకున్నారని అక్కినేని కుటుంబం, కానీ సమంత నో అందని, ఇలా రకరకాల వార్తలు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నాగచైతన్య కేవలం అక్కినేని వారసుడు మాత్రమే కాదు, నాగచైతన్య అటు దగ్గుపాటి వారసుడు కూడా. అంటే దగ్గుపాటి రామానాయుడు గారు అంటే వెంకటేష్ గారి సిస్టర్ నాగచైతన్య మదర్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక నా దగ్గుపాటి కుటుంబం సమంతతో పెళ్లి జరిగినప్పుడు నాగచైతన్యకి సమంతకి కొంతవరకు ఆస్తులు అనేది అప్పచెప్పారు. అయితే అక్కడ సమంతకు ఆస్తులు వచ్చాయా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆస్తుల విషయంలో మాత్రం ఒక వార్త బాగా వైరల్గా మారిపోయింది. అయితే దగ్గుపాటి కుటుంబం ప్రస్తుతం నాగచైతన్యకు బాగా ఆస్తులను అప్పచెప్పిందట. అయితే ఇక తనకు సంబంధించిన విషయాలు కూడా షేర్ చేసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుందట దగ్గుపాటి కుటుంబం. ఎందుకనంటే నాగచైతన్య కూడా ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు చేస్తూ లైఫ్ సెటిల్మెంట్ కోసం చాలా అంటే చాలా పోరాడుతున్నాడు. అంటే తన కెరియర్ పరంగా కానీ, తన హోటల్ బిజినెస్ కానీ, డైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అందుకనే దగ్గుపాటి కుటుంబం కూడా ఇదే విషయాన్ని నిర్ణయించుకున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది పక్కన పెట్టేస్తే, మొత్తానికైతే మాత్రం ఆస్తుల గురించి, వాళ్ళ పంపకాల గురించి మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు.